ఆయిల్ పామ్ తోట మధ్యలో చక్కగా ఈ కోళ్ల పెంపకం. వంద పుంజులు ఉంటాయి, ఇదే మొత్తం నలుపు ఉంటే గనక కాకి అవుతుంది. పెరుగు క్రాస్ అండి, క్రాస్ ఒక సంవత్సరానికి వచ్చేసి మనం 200 నుంచి 300 పుంజులు అమ్ముతాం. రైతు ఇబ్బంది పడకుండా ఒక సంవత్సరంలో డెవలప్ అవుతాడు. కర్షక మిత్ర ప్రేక్షకులకు, రైతు సోదరులకు నమస్కారం. చాలామంది ప్రేక్షకులు యూట్యూబ్ ఛానల్ ద్వారా కర్షక మిత్ర నుంచి నాటుకోళ్ల పెంపకంలో మంచి అనుభవం ఉన్న రైతులను పరిచయం చేయండి, వారి అనుభవాలను తెలుసుకోవాలని ఉంది అని కోరుతుండటంతో కర్షక మిత్ర ఇప్పుడు కృష్ణా జిల్లా నూజివీడి మండలం పోలసానిపల్లి గ్రామానికి వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఫామ్ చూస్తున్నాం. దాదాపు 15 ఎకరాల్లో ఫ్రీ రేంజ్ పద్ధతిలో ఇక్కడ నాటుకోళ్ల పెంపకం అనేది జరుగుతూ ఉంది. దాదాపు 500 కోళ్ళ వరకు ఇక్కడ పెంపకం జరుగుతూ ఉంది. అంటే నాటుకోళ్లలో అత్యధికంగా పేరుగాంచిన పెరు జాతి కోళ్లతో పాటు అసిల్ జాతి కోళ్ళు అనేవి ఇక్కడ విస్తారంగా పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా నాటుకోళ్ల పెంపకంలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం గడించారు ఈ రైతు. రండి ఈ ఫామ్ను చూద్దాం. ఫామ్ అనేది ఆయిల్ పామ్ తోట. దాదాపు 25 సంవత్సరాల వయసు ఉంటుంది ఈ తోటకి. ఈ 15 ఎకరాల్లో చుట్టూ కూడా ఈ నెట్ అనేది అమర్చి నాటుకోళ్ళను లోపల పెంచుతూ ఉన్నారు. ఈ కోళ్ళు అనేవి చాలా ఫ్రీగా ఈ ఫామ్లో తిరగటం జరుగుతూ ఉంది. పుంజు జాతులను మాత్రం ప్రత్యేకంగా షెడ్లో పెంచడం జరుగుతుంది. ఎందుకంటే వీటికి కొట్లాడే స్వభావం ఉంటుంది కాబట్టి వీటికి జాలీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15 ఎకరాల ఆయిల్ పామ్ తోట కూడా పూర్తిగా డ్రిప్ పద్ధతిని అనుసరించారు. ఎక్కడికక్కడ నీటి సదుపాయం అనేది కోళ్ళకు ఉంది, ఎందుకంటే డ్రిప్ ద్వారా నీరు వస్తూ ఉంటుంది కాబట్టి కోళ్ళకి ఏ సమయంలోనైనా నీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. నాటుకోళ్ళను కూడా పెరుగుదలను బట్టి వివిధ విభాగాలుగా విభజించి రైతు ప్రత్యేక క్రమశిక్షణతో వీటిని పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది బ్రీడింగ్ ఫాము. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఈ పొదిగే కోళ్ళను ఇక్కడ ఈ ప్రత్యేకంగా జాలీల మధ్య పెంచుతూ ఉన్నారు. అలాగే పొదిగిన కోళ్ళు పిల్లలు చేసిన తర్వాత కూడా తోటలో చక్కగా తిరగటం కనిపిస్తూ ఉంది. ఈ షెడ్ చూడండి, పొదగటానికి వచ్చిన ఈ కోళ్లను ఈ షెడ్లో వేసి వాటి గుడ్లను పొదిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా నాటుకోళ్ల పెంపకంలో అపార అనుభవం గడించి తోటి రైతులకు మార్గనిర్దేశం చేస్తున్న ఈ అభ్యుదయ రైతు డొక్కు వెంకట నాగమురళి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫామ్ హౌస్ మధ్యలోనే మురళి గారు నివాసం ఉంటున్నారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. రండి ఆయన పలకరించొద్దాం. మురళి గారు నమస్తే అండి. ఆయిల్ పామ్ తోట మధ్యలో చక్కగా ఈ కోళ్ల పెంపకం ఫ్రీ రేంజ్ పద్ధతిలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది వాతావరణం ఇక్కడ. గతంలో మీరు కృష్ణా జిల్లాలో ఈ గత 30 సంవత్సరాలుగా ఈ కోళ్ళు పెంచుతూ ఉన్నారు. ప్రస్తుతం నూజివీడి ప్రాంతానికి వచ్చారు ఈ పోలసానిపల్లికి. ఈ వాతావరణం బాగుంటుంది, నీడ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ దోమలు ఉండవండి, అసలు దోమలు ఉండవండి. ఓకే, స్పెషాలిటీస్ అవి బాగుంటాయి, కోళ్ళకి బాగుంటాయి. ఎన్నేళ్ళ నుంచి పెంచుతున్నారండి మీరు కోళ్ళ? 30 ఏళ్ళు 30 సంవత్సరాలు పైన. ఇప్పుడు 15 ఎకరాలండి ఇది? ఇది 15 ఎకరాలు ఉంటుంది. 15 ఎకరాలు. ఇప్పుడు కోళ్ళలో దాదాపు నాటుకోళ్ళు అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు, మీ దగ్గర ఏ జాతులు ఉన్నాయండి? జిడిగాళ్ళ నుండి క్రాస్ అయిన కోళ్ళండి. మనం పూర్వం జిడిగాళ్ళు అంటే టేకరాలు అంటారు, కొంతమంది అసిల్ అంటారు. అసిల్ ఏదైనా మూలం అసిల్లే. అవును, అసిల్. దాని నుంచి మన కత్తికి క్రాసింగ్ అయింది. ఇప్పుడు ఈ ఫామ్ చూస్తూ ఉంటే వివిధ విభాగాలుగా విభజించారు దీన్ని. ఎట్లా ఏంటండి? ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక పక్కనేమో జాలీల్లో ఈ పుంజులు కనిపిస్తున్నాయి, మరో పక్క షెడ్ ఉంది. షెడ్లో కొంచెం ముదురు పుంజులు ఉంటాయి, బయట జాలీల్లో లేత పుంజులు సంవత్సరంలో పట్టాలు ఉంటాయి. వెనక పెట్టలు కన్ని పెట్టలు ఉంటాయి. సో ఇప్పుడు ఎదర షెడ్ అండి? ఇది బ్రీడింగ్ అండి. ఇది బ్రీడింగ్ కి మనం పొదిగే పెట్టలు వేసుకుంటానికి అన్నిటికీ ఇది అండి. ఈ షెడ్ ప్రత్యేకంగా ఉన్నది పటాపిల్లలు. ఓకే,
15 ఎకరాల ఆయిల్ పామ్ తోట ఒక రకంగా కోళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్, చక్కగా గాలి వెళ్తురు ధారాళంగా వస్తుంది, రాత్రిపూట ఉండటానికి షెడ్యూల్ నిర్మాణం ఉంది. అయితే బయట నుంచి వచ్చే జీవాల నుంచి కూడా వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏం చేశారు? చుట్టూ ఒలగట్టేవండి, 15 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వల ఉంటుందండి. ఎంత ఖర్చు అయిందండి? చాలా ఖర్చుతో కూడిన కదండి 15 ఎకరాలు అంటే. ఖర్చు అవుతుందండి. సుమారుగా ఎంత ఖర్చు పెట్టారు? సుమారుగా వల వేయటానికి 1.5 లక్షలు అవుతుంది. ఈ ఫెన్సింగ్ కోసం, ఫెన్సింగ్ ఈ నాటుకోళ్ళలో కూడా ఈ ఉన్నది ఒకటే జాతి అయినా సరే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారు. రంగులు రంగులు ఉంటాయి. అసలు మీ దగ్గర పేరు గాంచిన రంగులు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. చూద్దాం. ప్రాంతం అంతా పుంజుల కోసమే కేటాయించారు. పుంజుల కోసమే కేటాయించాను. సుమారు ఎంత ఏరియా ఉంటుందండి ఇది? ఇటుగానట్టు కానీ ఒక 50 సెంట్లు ఉంటుంది. ఎన్ని పుంజులు ఉంటాయండి సుమారుగా? పుంజులు 100 పుంజులు ఉంటాయి. ఈ పటాలు తిరుగుతూ ఉంటాయి. అసలు ఇటీవల కాలంలో ఏంటంటే పుంజుల్లో కూడా భీమవరం జాతి ఒకళ్ళు, అసిల్ జాతి అని ఇంకొకళ్ళు, పెరుగు జాతి అని ఇంకొకళ్ళు, లేకపోతే పెరుగు క్రాస్ బ్రీడ్ అని ఇంకొకళ్ళు, ఇలా రకరకాల కన్ఫ్యూజన్లు వస్తున్నాయి. చాలామంది రైతులు కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఏంటి, అసలు జాతిని ఏ విధంగా గుర్తించాలి దీంట్లో? జాతి అంటే మన ఇండియన్ బ్రీడ్ అయితే అసలు భీమవరం అంటే ప్రత్యేకం కాదు. వాళ్ళు ఎక్కువ పెంపకం బాగుంటుంది కాబట్టి మనం కూడా భీమవరం భీమవరం అనేది అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. జాతి కాదు, జాతి కాదు. అక్కడ పెంచి మంచి జాతిని వృద్ధి చేశారు కాబట్టి భీమవరం భీమవరం జాతి. ఓకే. అది పెరుగు అంటే ఏంటి? అసలు పెరుగు కోళ్ళు అంటే? పెరుగు అంటే పెరుగు దేశం నుంచి ఇంపోర్ట్ అయిన వచ్చినాయండి మనకి. అంటే ఒకప్పుడు వాస్తవంగా మనే అండి, వాళ్ళు పెరుగు వాళ్ళు తీసుకెళ్ళి డెవలప్ చేసుకుని మళ్ళీ మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అసిల్ అంటే ఒక రకంగా ఆ జాతి కోళ్ళు పౌరుషానికి ప్రసిద్ధి అండి. పెరుగులో ఇంకా పవర్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్తున్నారు. పెరుగులు స్పీడ్గా ఉంటాయండి, మనే దెబ్బలాట మనే బాగుంటాయండి. అసిల్లు కాలు తీరు కానీ ఫైటింగ్ పర్పస్గా చాలా బాగుంటాయండి. ఒకసారి మనం పెరుగు జాతి చూద్దామండి ఏ విధంగా ఉంటుందో. చూద్దాం. ఇది పెరుగు జాతి కోడి అండి? పెరుగు క్రాస్ అండి. క్రాస్ పెరుగు పుంజుకి మన పెట్టకి క్రాస్ అయింది. ఓకే. రంగును బట్టి చూస్తే ఏమంటామండి దీన్ని? కక్కిరాయి అండి. కక్కిరాయి, మైలా కక్కిరాయి. రక్క బాగా పెద్దగా ఉంటుంది. మొఖం ఆకారం కూడా డ్యాగన్ పోలేదు అన్నట్టు కనిపిస్తుంది. అవునండి. ఏ రంగైనా వస్తుంది దీంట్లో? ఏ రంగైనా వస్తుంది. క్రాసింగ్ బాగా వాటర్ ఉంటుందండి, మెట్ట వాటర్ ఉంటుంది. మెట్ట వాటర్ ఉంటుంది. ఆ చూపులో ఎంత తేడా కనిపిస్తుంది అంటే పౌరుషం ఎక్కువగా ఉంటుంది, బాగా స్పీడ్గా ఉంటుంది. మన ఇండియన్ పెట్టలకి వేసుకుంటే మన ఓర్పు వస్తుంది, ఈ స్పీడ్ వస్తుంది. ఇప్పుడు అసిల్ జాతిలో కూడా వివిధ రంగులు పెంచుతూ ఉన్నారు. ఆ రంగును బట్టి వాటి యొక్క శరీర తత్వం మారుతూ ఉంది, అలాగే పౌరుషము పోరాడే తత్వం మారుతూ ఉంది. కొన్ని రకాలు చూద్దామండి. చూద్దాం. ఇది వచ్చేసి తెల్లకెక్కిరాయి అండి, బాగా దెబ్బలాడుతుంది. ఇందాక ఎర్రకెక్కిరాయి చూసి, అది ఎర్రకెక్కిరాయి అండి. ఇది తెల్లకెక్కిరాయి. ఇది నెమిలి పెంగుళ్ళు అండి. ఏంటండి తేడా? రంగు అండి. రంగు కోడి నెమిలి పెంగుళ అవుతుందండి. ఇది పందానికి రెడీ కావాలంటే మనకి ఎన్ని నెలల సమయం పడుతుందండి? కోడి 1.5 సంవత్సరాలు, 18 నెలలు పడుతుందండి. 18 నెలలు, 18 నెలలు పడుతుంది. వీటికి జాలీలు ఎందుకు పెట్టాలి అసలు? ఈ పౌరుషం కదండి, పౌరుషం వలన ఒకదాని కూడా కొట్టేసుకుంటాం, ఇబ్బంది అవుతుందని చెప్పి జాలీలు చేస్తాం. ఎన్ని నెలల నుంచి పెడతారు జాలీల్లో? 9 నెలలు అట్లా, 8 నెలలు, 9 నెలల నుంచి జాలీలు వేసేస్తాం. అక్కడ నుంచి మంచి ఫుడ్ ఇచ్చి పెంచుకుంటాం. ఇక్కడ తెల్లగా పౌరాన్ని తలపిస్తుంది. ఇదేం? చీతువాన్. చీతువా? చీతువా. దీని ప్రత్యేక లక్షణం ఏంటండి? ప్రతి కోడికి ఒక రంగు ఉంటుందండి. దెబ్బలాట వేసుకుంటానికి ఒక టైం ఉంటుందండి, ఆ టైంతో రంగు. ఇవాళ రంగును బట్టి కూడా రేటు పెడతా ఉన్నారు రైతులు. సుమారుగా దీని ధర ఎంత ఉండే అవకాశం ఉంటుందండి? సుమారుగా ఇప్పుడు లేతది కదండి, 40,000 అట్లా ఉంటుంది. ఇది ఇందాక మనం పెరుగు క్రాసింగ్ చూసాం కదండి, అది ఎంత ఉంటుందండి? అది 80,000 నుంచి 1 లక్ష వరకు ఉంటుంది. 1 లక్ష రూపాయలు వరకు ఉంటుంది. ఇది కూడా సీతువే? ఇది కూడా సీతువే. ఇది కాకి నెమలి? అవునండి. దీని ప్రత్యేక లక్షణం ఏంటండి? దీనికి ఒక టైం ఉంటుందండి,
రోజుకు వచ్చేసి 5 రంగులు ఉంటాయండి, 5 జామలు నడుతాయి. ఏ జామలో ఏది ఉంది అనేది మనం టెస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఓకే, ఓ టైంని బట్టి కూడా పోరాడే తత్వం అనేది మారుతుందండి. మారుతుందండి, టైంతో మారుతుంది. సో కోడి పందాల్లో కూడా జాతకాలు చూస్తారన్నమాట. అవునండి, కోడి డేగ, పచ్చకాయ డేగ, నిమిళ డేగ అంటారు. దీని లక్షణం ఏంటండి? దీనికి జామును బట్టి వేసుకుంటారు. పోరాడే తత్వం కూడా డేగలు ఎక్కువగా ఉంటుంది అంటారు. ఎంతసేపు అయినా నిలబడి పోరాడే లక్షణం ఉంటుంది దీనికి. దీని ధర ఎంత ఉంటుందండి సుమారు? యావరేజ్ వచ్చేసి ఏదైనా 40,000 అట్లా పడుతుంది. ఇది కోడి డేగ అండి. కోడి డేగ? అవునండి. చెవులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి దీనికి. తెల్ల చెంపలు, కోడి డేగ. పోరాడే లక్షణం అయితే ఇది. సుమారు ఎంత బరువు పెరుగుతాయండి ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా? 4 కేజీలు 5 కేజీలు. అంతకు మించి పెంచకూడదు కూడా? పెంచకూడదు. 4 కేజీలు మామూలుగా ఉంటుంది, ఇక అక్కడి నుంచి తగ్గించుకోవాలండి. తగ్గించుకోవాలి. ఈ పందెం పుంజుల పోషణ అనేది చాలా ముఖ్యం అని చెప్తారు. పోషణ బట్టి ఇటు పెరుగుదల బాగుంటుంది, పోరాడే తత్వం కానీ శక్తి కానీ బలం కానీ వస్తూ ఉంటుంది. వీటికి ఎటువంటి పోషణ చేస్తారండి మీరు? పొద్దున్నే పెక్కేస్తాం, బాదం పెక్క. ఇంకా సాయంత్రం గంట్లు, వడ్లు, చోళ్ళండి, రాగులు వేస్తాం. సుమారుగా ఎంత ఇస్తారండి ఒక్కొక్క కోడికి? అంటే ఇంత అనేది సుమారుగా 150 గ్రాములు అండి. 150 గ్రాములు రోజుకి? రోజుకి అంటే ఈ మేతలు ఒక 5-6 బాదం పెట్టిస్తాను. సో మీ ఫామ్ లోనే దాదాపు 100 పుంజుల్ని మీరే స్వయంగా సిద్ధం చేయడం అంటే సామాన్య విషయం కాదు, చాలా ఖర్చు అవుతుంది. సుమారు ఎంత ఖర్చు అవుతుందండి మనం ఒక పుంజుని రెడీ చేయాలంటే? రెడీ చేయాలంటే 15,000 నుంచి 20,000 అవుతుంది. 20,000 అవుతుంది. ఈ పందానికి సిద్ధం చేశారా? పండక్కి పందానికి సిద్ధం చేశాను. ఇది కాకి డేగ అండి. ఇది కాకి కొళంగి అండి. కాకి కొళంగి? కొళంగి. ఇది కొత్త రకంగా విన్నాను. కొళంగి ఏంటంటారు? ఈ కొళంగి అనే పేరు రంగు అండి. అంటే రంగు అంటే ఏ విధమైన రంగు అంటారు? ఇది నలుపు ఉంటుందండి. పైన నలుపు ఉంటుంది. ఎరుపు ఉంది, ఎరుపు ఉంది, లోన తెలుపు ఉంది. కాకి కొళంగి అవుతుంది ఇది. ఓకే, ఇదే మొత్తం నలుపు ఉంటే కనుక కాకి అవుతుందండి. కాకి అవుతుంది. దీని ధర ఎంత ఉంటుందండి? దీని ధర 1,00,000. 1,00,000. అలాగే షెడ్ నిర్మాణం కూడా అంటే శాశ్వత నిర్మాణం కాదు కానీ పక్కాగా నిర్మించారు. అంటే తక్కువ ఖర్చులో నిర్మించారు, పరదాలతో చక్కగా చుట్టూ జాలి ఏర్పాటు చేశారు. సుమారుగా షెడ్ పొడవ ఎంత ఉంటుందండి ఇది? 100 అడుగులండి. 100 అడుగులు. వెడల్పు ఎంత ఉంటుందండి? 22 అడుగులండి. ఎంత ఖర్చు అయిందండి షెడ్ నిర్మాణానికి? సుమారుగా 70,000 అయింది. 70,000. సుమారు ఎన్ని కోళ్ళు పెంచచ్చండి దీంట్లో? దీంట్లో 80 కోళ్ళు పడుతుంది. 80 కోళ్ళు అంటే మొత్తం రాత్రిపూట షెడ్లో ఉంచుతారండి కోళ్ళన్ని? పూర్తిగా జాలి ఏర్పాటు చేశారు. జాలి సుమారు ఎంత వెడల్పు పొడవు ఉంటుందండి? 4 అడుగులు ఉంటుంది. 4 అడుగులు. హైట్ వచ్చేసి 2.5 అడుగులు. పూర్తిగా కింద మట్టికి ఫ్లోరింగ్ మట్టే, ఇసుక లాంటిది. ఇసుక లాంటిది. వాటికి చాలా ఇష్టపడే ఎన్విరాన్మెంట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఈ పుంజుల పెంపకం అనేది లాభదాయకం అంటారా? చాలా లాభదాయకం అంటే అనుభవం ఉన్న వాళ్ళకి లాభదాయకం అండి. చాలామంది నాటుకోళ్ళ పెంపకం ఆసక్తిగా ముందడుగు వేస్తున్నారు, చాలా శ్రద్ధతో చేపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో వచ్చే వైరస్ వ్యాధులు అనేవి అతలాకుతలకం చేస్తున్నాయి వారి ఊహలని. అసలు ఈ వ్యాధుల్ని అధిగమించాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారానికి ఒక రోజు ఫార్మాలిన్ కానీ లేదా బయోబోస్టర్ కానీ లేదా విర్కనెస్ ఈ వారంలో ఒక రోజు కొట్టుకుని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేసుకుని నీట్గా ఉంటే మాత్రం వైరస్ రాదండి. అంటే షెడ్లు మొత్తం పరిశుభ్రం చేసుకోవాలి. ఒకసారి చూడండి షెడ్లో ఏ ఎట్టగాని ఏమైనా ఉందేమో. అట్లా వారానికి ఒకసారి కొట్టుకోవాలండి. 20 లీటర్ల నీటికి 250 గ్రాములు 300 గ్రాములు ఫార్మాలిన్ కలుపుకుంటే మొత్తం ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుందండి. ఈ వారంలో వచ్చిన లోడ్ మొత్తం చనిపోతుంది. తర్వాత మళ్ళీ ఫ్రీగా ఉంటుంది. ఆవు పంచకం, ఆవు పేడ ఇట్లా మనకి ఉంటే గనక వైరస్ అనేది రాదండి. ఆవు పంచకం, ఆవు పేడని మనం ఫామ్ చల్లుతూ ఉండాలి. చల్లేసుకోవాలండి. చల్లేసుకుంటే మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవండి. అలాగే కోళ్ళకి సహజంగా కాలానుగుణంగా వచ్చే వ్యాధులు చాలా ఉంటాయి. కొంత ఎంత లేదన్నా మన నీటి ద్వారా, ఫుడ్ ద్వారా ఎంతో కొంత ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. వాటిని అధిగమించడానికి వాటి ఆరోగ్య పరిరక్షణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వీటికి మెయిన్ ఏంటంటే సిఆర్డి వస్తుందండి, అంటే జలుబులు గురకలు అయ్యే వస్తాయండి. ముందు వచ్చిన ఎమ్మటే మనం చూసుకుని వైద్యం చేసుకుంటే ఇబ్బంది ఉండదండి. లేట్ అయితే కాలానుగుణంగా టీకాలు ఇవ్వాలంటారు కదా, అంటే మనం టీకాలు ఇవ్వండి. మనం పుట్టిన 21 రోజు తర్వాత పోల్ పాక్స్ వస్తుంది, మసేస్కలు రాకుండా 6 నెలలకి ఒకసారి ఎప్పుడన్నా ఆర్డీ వేస్తాను. కుక్కర్ వ్యాధి క్లోన్ 30 అని, క్లోన్ 35D ఏదో వచ్చిందండి ఇప్పుడు కొత్తగా, అది వేస్తాను. ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయని చెప్తారు, ఎలా అధిగమిస్తారండి? అంటే ఆయుర్వేదం అనేది లేట్గా పనిచేస్తాయండి. అట్లా వచ్చినాటికి తులసాకు రసం, తులసాకు వేస్తే కొంచెం అమ్మటే రికవర్ అవుతాయండి. దీనికి వచ్చేసి 5 సంవత్సరాల పైన ఉంటాయండి. ఇది సీతువా అసలు సుమారుగా కోడి ఎన్ని జీవితకాలం ఎంత ఉంటుంది అండి? కోడి పుంజు జీవితకాలం 20 సంవత్సరాలు ఉంటుంది. 20 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు అంటే దగ్గర దాదాపు మీ దగ్గర ఎన్నో పందాలు కొట్టి ఉంటుంది కదండి. ఒక పందెం కొట్టింది, 5 లక్షలు కొట్టింది. మనం బ్రీడింగ్ పర్పస్ అంటే ఎన్ని సంవత్సరాల వరకు పందానికి ఉపయోగపడుతుందండి మన కోడి? 5-6 సంవత్సరాల వరకు వేసుకోవచ్చు అండి. బ్రీడింగ్ ఉపయోగించుకుంటే? బ్రీడింగ్ ఉపయోగించుకుని 10 ఏళ్ళ వరకు పనిచేస్తుంది. 10 ఏళ్ళ వరకు పనిచేస్తుంది. ఒక పుంజు పెంచితే దాదాపు సంవత్సర కాలంలో రెట్టింపు ఆదాయం తీసే దిశగా ఉంది రకంగా ఏదైనా. అయితే వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవటమే ముఖ్యం రైతు చేతుల్లో ఉన్న పని. పిల్లప్పుడు డ్యాగ్ ఉంటుంది, సార్వ డ్యాగ్ అంటారండి, కాకులు వీటన్నిటిని కాపాడుకుని వచ్చినాక మనకి గాబుల్లోకి వచ్చినాక కోడి మన చేతికి వచ్చినట్టండి. కోడి పెట్టిన గుడ్డు ధరే పందెం పుంజుది అయితే దాదాపు 500 నుంచి 1000 రూపాయలు అంటున్నారు. అవునండి, మీరేమంటారు? దానికంటే కూడా మనం సొంతంగా బ్రీడ్ తీసుకుని చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి మనది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇది వచ్చేసి పెరుగు క్రాస్ అండి. ఇది 7 నెలలు పచ్చకాకులు బాగా ఫేమస్ అండి పెరుగులో. దేని క్రాస్ చేశారండి? పెరుగు పుంజుకి మన ఇండియన్ పెట్టుకొచ్చింది. క్రాసింగ్ చేస్తే వచ్చిందండి. కొత్తగా ఈ రంగంలోకి వచ్చాడు, బ్రీడ్ ఎంపికలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మనం? మంచి పెట్టలో పుంజులు తీసుకుని, ఎక్కువ కాకుండా 1 శాతీ తీసుకుని 5 పెట్టలో 1 పుంజు తీసుకుని నిదానంగా డెవలప్ చేసుకుంటే దానికి రైతు ఇబ్బంది పడకుండా 1 సంవత్సరంలో డెవలప్ అవుతాడు. ఇప్పుడు మీ ఫామ్ మొత్తం మీద 500 కోళ్ళు వరకు ఉన్నాయి మొత్తం, కన్నిపెట్టలు కానీ పుంజులు కానీ కోళ్ళు కానీ. కొత్తగా వచ్చేవాళ్ళకి వాళ్ళు మంచిగా లాభాల వైపు పయనించాలంటే ఎలా ముందడుగు వేయాలంటారు? ఎమ్మటే డెవలప్ అవ్వాలంటే కష్టం అండి. 1-2 సంవత్సరాలు అట్లా పడుతుందండి. 2 సంవత్సరాలకు ముందు మంచి జాతిని మనం ఎంపిక చేసుకుంటే 2 సంవత్సరాల్లో డెవలప్ అవుతామండి. మన దగ్గర 100 పుంజులు ఉన్నాయి, సో దాన్ని 200 చేయాలా 300 చేయాలా అనేది మీ ఆసక్తిని బట్టే ఉంటుంది. ఇక్కడైతే 15 ఎకరాల పొలం కాబట్టి ప్లేస్కి డోకా లేదు, ఎంత అయినా ఉంది. మీరు ఎన్ని పుంజుల వరకు పెంచడానికి సిద్ధంగా ఉన్నారండి? అంటే పండగ ముందు అమ్మేసామండి. ఎన్ని పుంజులు అమ్మేశారండి? పండగ సంవత్సరానికి వచ్చేసి మనం 200 నుంచి 300 పుంజులు అమ్ముతామండి. అట్లా మనకి బాగానే ఉంటుంది. ఇప్పుడు నుండి మళ్ళీ సంక్రాంతి వరకు మనం అట్లా టార్గెట్ పెట్టుకుంటాం. వచ్చినట్టు వెళ్తూ ఉంటాయి, బయట తిరిగే మళ్ళీ గాబుల్లోకి వస్తూ ఉంటాయండి. పుంజులు మాత్రం ఈ తోటలో తిప్పే ప్రసక్తి లేదు? లేదండి, 7 నెలలు 8 నెలలు రాగానే లోపలేసేసుకుంటామండి. ఇప్పుడు ఎన్ని బ్రీడర్స్ ఉన్నాయండి పుంజుల్లో మనకి? ఇప్పుడు 10 బ్రీడర్స్ ఉన్నాయండి. 10 బ్రీడర్స్ ఉన్నాయి. పెట్టలు ఎన్ని ఉంటాయండి ఇప్పుడు? పెట్టలో అంటే గుడ్డు పెట్టే పెట్టలు వచ్చేసి 150 పెట్టలు ఉంటాయండి మనకి. గుడ్డు పెట్టేవి వేడి చేసి బ్రీడింగ్ పెట్టుకుంటాం, గుడ్డు ఆగిపోయి పక్కన వేరే వేస్తాం. సో ఎప్పుడు 150 రన్నింగ్లో ఉంటాయండి? 150 రన్నింగ్లో ఉంటాయండి. సో ఒక 15 పుంజుల్లో ఎన్ని పెట్టలకు ఒక పుంజు వదులుతారండి? 10 పెట్టలు 8 పెట్టలు అట్లా ఒక పుంజు వదులుతామండి. అవి కట్టేసినవి మొత్తం బ్రీడర్లండి. అంటే బ్రీడింగ్ కోసం ఉపయోగించడానికి పుంజు వయసు ఎంత ఉండాలండి? మినిమం 1.5 సంవత్సరాలు ఉండాలి. 1.5 సంవత్సరాలు లోపు వస్తే పిల్లలు బతకవండి, పిల్లలు అవుతాయి కానీ బతకవండి.
అట్లా ఇబ్బంది అవుతుంది. సో పుంజుల పెంపకం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది, అలాగే లాభాల పంటగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే సంవత్సరంన్నర పాటు ఎటువంటి రోగాలు సోకకుండా పూర్తి బయో ప్రొటెక్షన్ పద్ధతుల మధ్య సకాలంలో టీకాలు అందిస్తూ పెంచితే వీటి పెంపకం అనేది చాలా లాభదాయకంగా ఉందని మురళి చెప్తా ఉన్నారు. అలాగే కోళ్ల పెంపకం జరుగుతుంది, వీటిలో పెరుగు కోళ్ళు ఉన్నాయి, అలాగే పెద్ద జాతి కోళ్ళు ఉన్నాయి, మామూలుగా పూరి జాతి కోళ్ళు కూడా ఉన్నాయి. అసలు ఏ కోళ్ళు పెంపకానికి అనుకూలం, ఆర్థికంగా కమర్షియల్గా లాభించాలంటే ఎటువంటి నాటుకోళ్ళను పెంచుకోవాలి, అలాగే బ్రీడ్ అభివృద్ధిలో ఈ నాటుకోళ్ళలో ఏ జాతులు అనుకూలం వంటి అంశాల గురించి మరో స్టోరీలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదాలు.